పప్పీ చంటి పప్పీ చంటి నువ్వు వాయిస్తుంటే ఎంత బాగుందో తెలుసా నిజమా ఇంకొకసారి వాయించరు ఏమిటి వాయించేది సాయంకాలం నుంచి చూస్తున్నాను ఎంత పాటలు పిచ్చైతే మాత్రం మరీ అంత ఇదే వెళ్ళి పడుకో ఏమండి మీకు సంగీతం అంటే ఇష్టంలే ఎందుకు ఇష్టం లేదు రోజుకి గంటైన సంగీతం వినకపోతే నాకు తృప్తిగానే ఉండదు ఆకు మీద తేనె దీని తీగలు తెగే వరకు వాయిస్తాను ఇప్పుడు వాయించబోయేది భూపాల రాగం మీ కప్పాల జన అర జన ఎంత విరహరాసం విరహరాసమా వంకాయ పులుసా ఎవడే వీడు నేను లేని టైంలో అర్ధరాత్రి వేళ కచేరీ పెడతావా ఇదిగా నాకు మండిందంటే బస్సు మీదకి ఎక్కించేస్తానా ఎవరను పనికిమాలిన జన మగాళ్ళ ఇంట్లో లేనప్పుడు లోనికి దూరతావా నీ కీళ్ళు జన జన ఆకు మీద తెరైపోతావరా జన ఈయన మా ఆయన ఇలాగూ పిల్ల పాప లేరు కనీసం పసుపు కుంకాలైన ఉండ నువ్వు సారీ సార్ ఆకు మీద తేనండి సారీ లేదు గీరి ఇతను కాలేజ్ స్టూడెంట్ మన ఇంటికి అద్దెకొచ్చాడు అద్దెకొచ్చాడా కాలేజీ కుర్రాళ్ళకి అద్దెకి వద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు నా ఇల్లు నా ఇష్టం అద్దెకే ఇస్తాను అరువుకే ఇస్తాను మీరు నోరు మూసుకోండి మూసుకుంటానే ఏయ్ కాంబే సాలా టైలో 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 ఎవడారు వదలో ఇది నా ఇల్లు రోజు నేను ఇలా పైప్ పట్టుకుని పైకి పెడతా అది నాకు సరదా వదలో ఏయ్ హమ్ నాగలింగం కు బోల్తే నాగలింగంతో కాదురా వాడి బాబు బోడిలింగంతో చెప్పు ఆ నాగలింగం ఒక దౌర్భాగ్యుడు టగుల్ బాజీ దరిద్రుడు చుప్రహో భాయ్ శ్మశానంలో సగం కాలిని ఎముకలు ఎత్తుకెళ్లి ఎరువుల కంపెనీకి అమ్ముకునేవాడు మొహం వాడును ఖాముష్ భాయ్ ఖాముష్ మర్యాదగా వదులుతావా లేదా నేను వదలను వదలో పురే ప్రసాద్ నేను నాగలింగాన్ని మీ గుట్టు బయట పెట్టడానికి మారువేషం వేశాను నేను నమ్మను నాగలింగానికి కూడా దరిద్రమైన ఫేసే అయినా నీ అంత దరిద్రమైన ఫేస్ కాదు వాడిది పుచ్చంకాయ మొహం గాని నీలా చచ్చంకాయ మొహం కాదు ఒక్కసారి నా చేతి వదలదు మీసం గడ్డం తీసి నా చార్మింగ్ ఫేస్ చూపిస్తా నేను వదలను నీది చార్మింగ్ ఫేసా నీ లత్తుకోడు మొహానికి తోడు నువ్వే నాగలింగాన్ని అంటావా ఆయన ఎక్కడ నువ్వెక్కడ నిన్ను మోహన్ వచ్చే సుభద్రా పద్మ పద్మ ఏడివాడు ఎవరు వాడే ఆ ప్రసాద్ గాడు ఏ ప్రసాద్ ఏమీ తెలియని నంగరాజులా మాట్లాడకు ఆ ప్రసాద్ గారు పైపు పట్టుకుని పైకి రావడం మామగారు కళ్ళారా చూశారు నాకేమీ తెలియదండి తలనొప్పిగా ఉంటే పడుకున్నాను ఏమిటి అమ్మా ఇది పరువైనంటి ఆడపిల్ల ప్రవర్తించాల్సిన పద్ధతేనా ఇది పరువు అది ఎలాగో చెట్టెక్కేసింది మనశ్శాంతిగా అయినా బతుకుదామని ఊరొస్తే ఈ రెండు గ్రహాలు ఇక్కడికి తయారయ్యాయి వాడెక్కడా అయిపోలేడు వాడు పైకి రావడం నేను కళ్ళారా చూశానన్న భయంతో పారిపోయినట్టున్నాడు పిరికి వేతన పచ్చటి కాపురంలో నిప్పులు పోయటానికి వాడెక్కడ దాపించాడండి కర్మ మన బంగారం మంచిదైతే పరాయి వాళ్ళని ఆడిపోసుకోనక్కర్లేదు ఏమైనా పద్మ ఆ ప్రసాద్ గారు మన ఇంటి వైపు కన్నెత్తి చూసినా సరే నిన్నొక క్షణం కూడా ఇంట్లో ఉండేవను ఇలాంటి సిక్కుచేటి పనులు నా కొంపలో దొరకడానికి నేను ఒప్పుకోను నాయన మోహన్ మంచితనము మంచినీళ్ళు ఒక్కలాంటివే మనకు అవసరమైనప్పుడు దొరకవు ఈ పోలికేం బాగుంటలేదు మామగారు అది నాకు తెలుసు ఏదో నా నోటికి అలా వచ్చేసిందంటే వినూరుకో ఆశీర్వాదం ఆకలితో ఉన్నామని యాపిల్స్ కాయలు అరేంజ్ చేశారా చిన్నరాజా వారు యాపిల్స్ అంటే యాపిల్స్ అయ్యో ఓ పండు ఓ పువ్వు చేతిలో పెట్టినా సరే చెవులో పెట్టినా సరే ఫస్ట్ కోట నాన్నలకి సెకండ్ కోట కొడుకులకి కరెక్ట్ బాగా చెప్పావమ్మా తిన్నావో తమ్ముడు గారు స్టాప్ డోంట్ ఈట్ అవి తింటానికి కాదు బాబాయ్లు తింటానికి అయితే మేము లేవు yes you are correct వాటిని మీ తలకాయల మీద పెట్టుకోండి నేను గురి చూసి షూట్ చేస్తా అందుకే మమ్మల్ని పిలిపించింది yes బాబాయ్ మార్నింగ్ ఈ టైం లోనే గన్ ప్రాక్టీస్ చేయకపోతే టిఫిన్ ఏ కాదు అసలు టీ కూడా తాగలేను కమ్ ఆన్ క్విక్ మాకున్నది ఇద్దరే ఇద్దరు నాన్నలు వాళ్ళకున్న ఈ రెండే రెండు తలకాయలు ఆ రెండు కాయలు పోతే ఏ కాయలు పెట్టుకుని బతుకుతారు బాదం కాయలు పెట్టుకుని బతుకుతారు పెట్టుకుంటే చూస్తారంటే వాట్ ఇస్ దిస్ బాబాయ్లు ఎందుకు భయపడుతున్నారు దిల్లుండాలి ఖలేజా ఉండాలి కమాన్ క్విక్
నారాయణ 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 వన్ అయ్యయ్యయ్యో 3 షూట్ ఎవడరా నా వైఫ్ కి హస్బెండ్ కి అక్కేసేది వీడేనండి వైఫ్ కావాలా నీకు వైఫ్ వైఫ్ కావాలా నీకు తప్పరా బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేయించుకోవాలి పెళ్ళై శోభనం కాక నేను చేస్తుంటే మధ్యలో నీ కుక్క కూడా ఒకటి ఏమిటి ఇంతవరకు మీకు శోభనం జరగలేదా లేదు నువ్వు చేస్తావా ఏదో అందుకే నా భర్తగా యాక్ట్ చేయడానికి వచ్చావు వాడిని మీరు అపార్థం చేసుకుంటారు విమల మా వాడికి సిస్టర్ లాంటిది వీడు నాకు బామర్దిలా కనపట్టలేదు చూడండి ప్రసాదరావు గారు ఇంతకాలం మీరు మీ భార్యతో సుఖపడకుండా ఎవరు అడ్డుపడుతున్నారో మాకు బాగా తెలుసు మీరు మాకు కొంచెం కోఆపరేట్ చేశారనుకోండి 3 నెలల్లో మా ఆఫీస్లో మీకు ఉద్యోగం ఇస్తాం దాంతో మీకు ప్రతి వారం వైజాగ్ వెళ్ళే శ్రమ తప్పుతుంది చూడండి సంసార సుఖం లేకుండా ఫేసు ఎలా వాడిపోయిందో చూడండి దయచేసి కొంచెం ఆలోచించండి ఈ ఐడియా అయితే బాగానే ఉన్నట్టుంది ఎందుకైనా మంచిది కొంచెం పెట్టి చేస్తాను నో ఈ ప్రపోజల్ నేను ఒప్పుకోను మీ సరైన వరకు నేను పైకి లేవను సార్ కాదంటే మా వాళ్ళంతా ఇక్కడే మరణించి ఆ మర్డర్ కేసు మీ మీద నెట్టేస్తారు అమ్మో అంత పనిందుకు గానీ ఒక కండిషన్ మీద ఒప్పుకుంటా నేను శనివారం వైజాగ్ నుంచి రాగానే మీరు నన్ను మా ఆవిడ గదిలోకి పంపించాలి ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే అలాగే ఒరే సునకరాజు ఇక్కడ ఎవరూ లేరే నిన్నే అవకాశం దొరికింది కదా అని విమలమే చేయడానికి వీల్లేదు వీడు వీడు వస్తావు ఏమేమని పిలవడానికి వీల్లేదు పిలవడు పిలవడు ఒకే గదిలో పడుకున్నా సరే మంచాలు వేరువేరుగా ఉండాలి ఉంటాయి 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 రాత్రులు దీపాలు వెలిగించే ఉండాలి ఓకే వెలుగుంటాయి మీకు ఓకైతే నాకు ఓకే అమ్మాయి మొదల్లో 298 ఛాయ్కి జేబీలోంచి దుడ్డు లాగు అపరం 2 ఛాయ్ తీసుకోండి ఆహా ఏ జ్ఞాపక శక్తి నాడారు మీకు ఈ 2 ఛాయ్ కూడా ఇస్తే ముచ్చటగా 300 అవుతాయి 30 రోజుల్లో తీర్చేస్తాం అదెల్లా ముడియాదప్పా పాత బాకీ తీరిస్తేదా కొత్త బాకీ అదేంటి బాబా నాడార్ అంతా స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నాడు డబుల్ స్ట్రాంగ్ నాడార్ స్వామి ఒక ప్లేట్ బొండ ఒరే ఒక నిమిషం అయ్యప్పా ఒరే బావా నాకు డౌట్ స్వాములు విస్తేరిన కదా అందులో డౌటే ఉంది మరి ఈ స్వామి ఏంటి బోండా ఆర్డర్ ఇచ్చాడు బోండా విస్తేరిన కదండి నా ఆర్డర్ హోటల్లో బోండా విస్తేరిన ఏంటి అయ్యో బాబోయ్ కరెక్టే ఇందాక నీతో చెవటం మర్చిపోయాను నేను తిన్న బోండాలో బుద్ధికి హెడ్ వచ్చింది నాకు లెగ్ పీస్ వచ్చింది మరి సెంటర్ పీస్ ఏమైనట్టు స్వామికి వస్తుంది అందులో డౌటే ఉంది ఆర్డర్ స్వామి బోండా క్యాన్సిల్ స్వామి ఆహా అడిగితే ఆర్డర్ ఛాయ్ కూడా రాదు అడగకుండానే స్పెషల్ ఛాయ్ ఇచ్చారేంటి ఇదికి అప్పరం కూడా ఛాయ కాఫీ హార్లిక్స్ బూస్ట్ బోర్నవిట ఇడ్లీ ఉప్మా దోశ పొంగల్ పూరి మీ పిండాకుడు ఎలా వరు అప్ప నా బేరాలదా చెరగొట్టకండప్పా అప్పా ఛాయ్ సూపర్ కస్టమర్లు రాకుండా చేస్తే ఛాయ్ సూపర్ గా ఇస్తారంటే కొన్నాళ్ళు ఇలాగే మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుంది బానే ఉంటుంది అదిగో సమయానికి మన పార్ట్నర్ కూడా వచ్చాడు